హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. నేనైతే ఒక డిఫరెంట్ వీడియో చేయబోతున్నానండి ఈరోజు. ఏంటంటే చేయాలా వద్దా అని చాలా థింక్ చేశాను, బట్ ఏంటి అంటే చేస్తే బాగుంటుంది అన్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే రీసెంట్ 8 ఇయర్స్ పాప అండి ఫోన్ బ్లాస్ట్తో చనిపోయింది. ఇప్పుడు రీసెంట్గా చాలామంది కిడ్స్ కానీ చాలామంది ఫోన్ బాగా యూజ్ చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది ఫోన్స్ యూజ్ చేయడము. అంటే నా వీడియోతో కొంతమందికైనా అవేర్నెస్ వస్తుందేమో అనుకొని ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా తప్పకుండా నా వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ టాపిక్లోకి వెళ్ళిపోదామా. చిన్న పాప త్రిశూర్ కేరళలో ఫోన్ బ్లాస్ట్తో చనిపోయింది. ఇంత బాధాకరమైన విషయం కదా. ఇంకేం తెలుసండి, ఈ జనరేషన్లో పిల్లలు ఎలా ఉన్నారంటే ఫోన్ ఇవ్వకపోతే తినరు, ఫోన్ ఇవ్వకపోతే ఏడుస్తారు. బాగా పిల్లలకి బాగా ఫోన్ అలవాటు అయిపోయింది కదా. ఏంటంటే రీసెంట్గా మండే రోజున పాప రెగ్యులర్గానే 10:30 అవుతుంది, పాప ఏదో వీడియో చూస్తుందంట. ఒక 3 అవర్స్ దాకా కంటిన్యూస్గా యూజ్ చేసిందంట ఫోను. వీడియో చూస్తుండగా సడన్గా బ్లాస్ట్ అయింది ఫోను. బ్లాస్ట్ అయ్యి ఆ పాపకి ఏం తెలుస్తుంది, సడన్గా బ్లాస్ట్ అయ్యింది ఫోను. నాకు ఇన్సిడెంట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుండగా నాకే ఎలాగా ఉంది అంటే అది కళ్ళ ముందుకు వచ్చింది. అసలు అంత బాధగా ఉంది నాకైతే చెప్తుంటేనే. అయితే ఏమైంది అంటే వీడియో చూస్తుండగా ఫోన్ బ్లాస్ట్ అయ్యింది, పాప చేతులు ఫింగర్స్ అన్నీ విరిగిపోయాయంట, ముఖం మొత్తం కాలిపోయిందంట. ఇంకా హాస్పిటల్కి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్స్ చెప్పారంట, ట్రై చేశారు డాక్టర్స్ చాలా మటుకు బతికించడానికి, బట్ ఆ ఇన్సిడెంట్స్ అట్లా అయింది కాబట్టి చిన్న పిల్ల ఎట్లా తట్టుకుంటుంది చెప్పండి, చనిపోయింది. 8 ఇయర్స్ పాప పేరు ఆదిత్యశ్రీ, 3rd క్లాస్ చదువుతుంది తను. అండ్ పోలీసులు ఏంటి అంటే దాని రీజన్ ఏంటి, బ్లాస్ట్కి రీజన్ ఏంటి అని ఫారెన్సిక్ వాళ్ళతో ఎంక్వైరీ చేస్తున్నారు. అండ్ మనోరమ, మలయాళం మనోరమ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చింది ఏంటి అంటే వాళ్ళ డాడీ పేరు, ఆ పాప వాళ్ళ డాడీ పేరు అశోక్ కుమార్ అన్నమాట. వాళ్ళు కేరళకి చెందిన త్రిశూర్లో ఉంటారు. అండ్ వాళ్ళ డాడీ చెప్పారు ఏంటి అంటే ఆ పాప కంటిన్యూస్గా వీడియోస్ చూస్తుండడం వల్ల ఫోన్ హీట్ ఎక్కి అలా బ్లాస్ట్ అయ్యింది అన్నట్టు వాళ్ళు చెప్పారు. పోలీస్ ఎంక్వైరీ ద్వారా తెలిసిన విషయం ఏంటి అంటే ఆ ఫోన్ 3 ఇయర్స్ ముందు వాళ్ళ బాబాయ్ ఎవరో గిఫ్ట్ చేశారంట వాళ్ళకి. అండ్ రీసెంట్గానే 1 ఇయర్ ముందు దాని బ్యాటరీ మార్చారంట, అది కూడా లోకల్ బ్యాటరీ వేశారనమాట. మెయిన్ రీజన్స్ దానివల్లనే అన్నట్టు చాలామంది అంటున్నారు. ఈ ఒక్క ఇన్సిడెన్సే కాదండి, రీసెంట్గా ఉజ్జయిన్కి చెందిన ఒక పర్సన్ కూడా ఇలాగే చనిపోయాడు. ఆయన ఏంటంటే ఛార్జింగ్ పెట్టుకుంటా ఫోన్ యూజ్ చేశాడు, ఫోన్ మాట్లాడాడు కాబట్టి తను కూడా ఇలాగే ఫోన్ బ్లాస్ట్ అయ్యి చనిపోయాడు. స్పాట్ డెత్ అయిపోయింది తనకు కూడా. నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే చాలామంది ఛార్జింగ్ పెట్టుకుంటా ఫోన్ యూజ్ చేస్తారు. చిన్న చిన్న పిల్లలు, ఇంకా జనరేషన్లో నేను ముందు చెప్పాను కదా మీకు ఆల్రెడీ, చిన్న చిన్న పిల్లలు బాగా యూజ్ చేస్తున్నారు ఫోన్ను. పేరెంట్స్ కూడా మీరు కూడా కొంచెం చూడండి మీ పిల్లలు ఎంతసేపు యూజ్ చేస్తున్నారు ఫోన్. అంటే మీ పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే ఈ జనరేషన్లో మమ్మల్ని హింస పెట్టకుండా ఉండడానికి ఫోన్ ఇచ్చేస్తే మాకు ఒక ఇబ్బంది తీరిపోతుంది, వాళ్ళు మమ్మల్ని డిస్టర్బ్ చేయరు అన్నట్టు పేరెంట్స్ అనుకుంటారు. బట్ ఏంటంటే ఆ ఫోన్ ఇవ్వడం వల్ల ఇలాంటి ఎన్నో పిల్లలకి ఫోన్ ఇవ్వడం వల్ల ప్రాణాలకి రిస్క్ అవుతుంది. మీ పిల్లలు ఎంతసేపు ఫోన్ యూజ్ చేస్తున్నారు, పిల్లలు ఏం చూస్తున్నారు వీడియోస్లో అన్నట్టు మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి పేరెంట్స్ అయితే. అండ్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు ఫోన్ యూజ్ చేయకండి మీరు అసలు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫోన్ ఎక్కువ హీట్ అవ్వకుండా చూసుకోండి, హీట్ అవుతే దాన్ని కొంచెంసేపు దాన్ని వదిలేయండి, రెస్ట్ ఇవ్వండి దానికి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు ఫోన్ మాట్లాడకండి అస్సలు, సన్లైట్కి కొంచెం దూరంలో పెట్టండి ఫోన్ని, ఎందుకంటే సన్లైట్ వల్ల ఎక్కువ హీట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే స్టవ్ దగ్గర కానీ కొంచెం హీట్ అయ్యే ప్రదేశంలో కానీ కొంచెం దూరం పెట్టడానికి ట్రై చేయండి మీ ఫోన్ని.
అండ్ కొంతమంది చాలామంది ఏం చేస్తారంటే పిల్లో వెనకాల పడుకునేటప్పుడు పిల్లో వెనకాల మీ ఫోన్ని పెట్టుకొని పడుకుంటారు. అట్లా కూడా చేయకండి, ఎందుకంటే ఎప్పుడు ఏమవుతుందో తెలీదు మన, ఎందుకంటే రిస్క్ అంటే చాలామంది అనుకుంటారు ఫోన్ పక్కన ఉంటే లేవగానే అలారం బంద్ చేయొచ్చు అనుకుంటారు. అలా కూడా కొంచెం అవాయిడ్ చేయండి, మీ ఫోన్ అయితే పక్కన పెట్టుకొని మీరైతే పడుకోకండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫోను నైట్ అంతా ఫోన్ ఛార్జింగ్ పెట్టి పడుకుంటారు కొంతమంది, అలా కూడా అవాయిడ్ చేయాలి. అయితే చెప్పాలనుకుంటున్నాను ఎంత తక్కువగా ఫోన్ యూస్ చేస్తే అంత మంచిది. మీ పిల్లల్ని అయితే మీరు ఒకసారి చూసుకోండి, పేరెంట్స్ అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంతసేపు వాళ్ళు ఫోన్ యూజ్ చేస్తున్నారు అన్నట్టు. అండ్ మీరు కూడా ఎక్కువసేపు ఫోన్ యూజ్ చేస్తే హీట్ అయితే పక్కన పెట్టేసేయండి. ఇదే నేను అవేర్నెస్ ఇవ్వాలనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ మనుశ్రీ సైనింగ్ ఆఫ్. బై.